సింగనమల నియోజకవర్గంలో నన్ను ఒక సింగంలా సీఎం చంద్రబాబు చేస్తారన్న ఎమ్మెల్యే బండారు శ్రావణి వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు యువతకు పెద్ద ఎత్తున రెడ్ కార్పెట్ వేయడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. అతి కొద్ది రోజుల్లోనే సింగనమలలో నీటి సమస్య లేకుండా చేస్తాను అంటున్న సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణితో మా కరెస్పాండెంట్ సాహిత్య ఫేస్ టు ఫేస్. సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఉన్నారు మేడం. ఫస్ట్ కంగ్రాచులేషన్స్ టు యూ. వాళ్ళ ఫస్ట్ అసెంబ్లీ కూడా జరిగింది కాబట్టి ఎలా అనిపిస్తా ఉంది? ఇప్పుడు కూడా ఎన్ఆర్ఐ మహిళలందరూ కూడా ఇక్కడికి వచ్చి సన్మానం చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నానండి. ఎందుకంటే ఈ ఎన్నికలు ఒక రాక్షస పరిపాలనను దించేందుకు రాష్ట్ర ప్రజలందరూ సైతం వాళ్ళ వీళ్ళ అని కాకుండా ప్రతి వర్గం కూడా, ముఖ్యంగా విమెన్ మహిళల అందరూ కూడా ఈ ఎన్నికల్లో భాగస్వాములయ్యి ఇంతటి పీపుల్ నుంచి వచ్చి మ్యాండేట్ రావడానికి కారణం కూడా అవ్వమంటే కూడా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇంత పీపుల్ ఇచ్చిన ఇంత పెద్ద ఎత్తున మ్యాండేట్ని డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం మేమందరం కూడా సహకరించి పనిచేయాలనే ఒక ఉత్సాహంతో కూడా మేమంతా ముందున్నాము. సో యా, వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ అండి. యంగ్స్టర్గా అండ్ మహిళగా కూడా మీరు ఎమ్మెల్యేగా గెలిచారు సింగనమల. ప్రజలందరూ కూడా ఎంతో సపోర్ట్ చేశారు మీ అందరికీ కూడా. మహిళలందరికీ కూడా ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు, తదుపరి కార్యాచరణ ఏమైనా డిస్కస్ చేశారా? జరుగుతున్నాయండి, అన్ని ప్రణాళికలన్నీ చూసుకుంటా ఉన్నాము. ఇప్పుడే ఇంకా గెలిచాము. ఈ గత 5 సంవత్సరాలు ఆగిపోయిన అభివృద్ధిని అంతా కూడా మేము డేటా అంతా కూడా తీసుకుంటా ఉన్నాము. రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున మేము అభివృద్ధి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా మమ్మల్ని నిద్రపోనివ్వరు. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని మేము బాధ్యతగా స్వీకరించి ఖచ్చితంగా అడుగడుగున్న ఏదైతే మనము హామీ ఇచ్చిన స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాన్ని మేము స్టార్ట్ చేశాము. సో లోకల్లో కూడా మా సింగనమల నియోజకవర్గంలో నీటి సమస్య కొన్ని దశాబ్దాలుగా అలానే ఉండిపోయింది. ఖచ్చితంగా సాగునీరు త్రాగునీరు కోసం మేమంతా కూడా ఫైట్ చేసి ప్రతి సీజన్కి వాళ్ళకి హక్కుగా రావాల్సిన నీటిని కూడా మేమంతా కూడా కేటాయించే విధంగా కూడా మేము ఆల్రెడీ వర్క్ వీఆర్ ఆన్ డ్యూటీ అండి. వీఆర్ ఆన్ డ్యూటీ అండ్ వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్. డెఫినెట్గా ఈ రానున్న 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, ఆయన సూపర్విజన్తో, ఆయన లీడర్షిప్తో ఖచ్చితంగా రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని కూడా మేమంతా నమ్ముతున్నామండి. పార్టీ మొత్తంలో 3 పార్టీలో చూసుకుంటే కనుక మీరే చిన్న వయస్కురాలుగా ఉన్నారు, అక్కడ పార్టీ నుంచి సపోర్ట్ ఎలా ఉండదు? చాలా బాగుందండి. నేను అది తెలుగుదేశం పార్టీ ముందు నుంచి కూడా యువతకి ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నాను. మాకు 2019లో నాకు ఫస్ట్ టికెట్ కేటాయించడం జరిగింది. ఐ వాజ్ ది యంగెస్ట్ ఎమ్మెల్యే వెన్ ఐ కంటెస్టెడ్. ఇప్పుడు సెకండ్ టైం కూడా అదే నమ్మకాన్ని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా సపోర్ట్ చేస్తూ ఇవాళ సింగనమల నియోజకవర్గం టికెట్ని నాకు కేటాయించడము, మహిళనైనప్పటికీ, దళిత మహిళనైనప్పటికీ, చిన్న వయసులో వచ్చిన ఎక్కడ కూడా వాళ్ళు మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి, యువత ముందుకు రావాలి, ఏ రంగంలోనైనా విమెన్కి ప్లేస్ ఉంటుంది అండ్ ఎస్పెషలీ పాలిటిక్స్లో అండ్ రాయలసీమలో మేమంతా రిమోట్ ఏరియాస్లో ఉంటాం, మహిళలు సాధారణంగా బయటికి వచ్చి పనిచేయలేని పరిస్థితిని ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మాకు ఇచ్చే మోటివేషన్, మమ్మల్ని ఇవాళ ధైర్యంగా ఇవాళ నిల్చోగలిగే అవకాశాన్ని ఇవ్వడము డెఫినెట్గా మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. ఆయన అవకాశాన్ని మేము కూడా డెఫినెట్గా డెవలప్మెంట్ కోసం పనిచేస్తాను. సో చూసారు కదా, అంటే మొత్తం మీద సింగనమల ప్రజలందరికీ కూడా, అంటే చిన్న వయసులో కూడా తనకి ఇంతటి అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు కానీ అటు పవన్ కళ్యాణ్ కానీ అందరికీ కూడా కృతజ్ఞతా భావంతో కూడా ఆవిడ ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా యువతకి కూడా ముందుకు దిశగా తీసుకెళ్లే విధంగా అభివృద్ధి కానీ ఉద్యోగాలు కానీ కల్పించే దిశగా అయితే అడుగులు వేస్తా అని చెప్పేసి శ్రావణిమంతో చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో సాహిత్య